రోమియో మా తమ్ముడు సాయి నటించిన సినిమా ఇది. ఇది 10 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. టచ్ స్టోన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దొరైస్వామి గారు ప్రొడ్యూసర్గా సినిమా తీయడం జరిగింది. అండ్ ఇది క్యూట్ లవ్ స్టోరీ. ఇది ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ రాసిన స్టోరీ ఇది. సో దాన్ని రోమ్లో, స్విట్జర్లాండ్లో, వైజాగ్లో మూడు లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. అండ్ గోపి గణేష్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన సినిమా ఇది. తను నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, ఇట్స్ అ లవ్ స్టోరీ, అది బాగుంది లేదు అది కాకుండా, చాలా లిమిటెడ్ క్రూతో వెళ్ళి షూట్ చేసిన సినిమా ఇది. కేవలం 16 మంది క్రూతో తీసుకుని వెళ్ళి ఇది షూట్ చేసుకుని వచ్చారు. అండ్ ద అవుట్పుట్ ఈజ్ వెరీ గుడ్ అంటే మేకింగ్ అనేది చూస్తే, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన దానికంటే 10 టైమ్స్ బాగా తీశాడు గోపి. అండ్ సో మీ అందరికీ నచ్చుతుందని మేమంతా ఆశిస్తున్నాం. ఈ సినిమా ఎప్పుడు ముందే రిలీజ్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అయింది. మధురా శ్రీధర్ గారు ఈ మధ్య సినిమా చూసి ఆయనకు బాగా నచ్చి ఇది అర్జెంటుగా రిలీజ్ చేద్దామని చెప్పి మా ప్రొడ్యూసర్తో కలిసి ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే అది ఆ హీరోయిన్ అడోనికా కొత్త అమ్మాయి, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో ఈ సినిమా ఈ టీం అందరికీ పెద్ద హిట్ అయ్యి అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో 10 అక్టోబర్ రోమియో రిలీజ్ అవుతుంది. కాదు నా ప్రేమ కాదు, కాదు ఏదో నాకు వచ్చింది కాదు. నాకు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు తీయాలని యాక్చువల్ ద ఇంటెన్షన్, బొటిక్ సినిమాలు తీయాలని నాకు బాగా ఇష్టం. సో ఆ ఉద్దేశంతో వెరీ అంటే లిమిటెడ్ క్యారెక్టర్స్తో రాసిన స్టోరీ ఇది. అండ్ నాకు ఈ సినిమా చూసి నాకు అనిపించింది, నేను కూడా ప్రాక్టీస్ కోసమైనా సరే ఇలా లిమిటెడ్ క్రూతో సినిమా చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్య ప్రాక్టీస్ తప్పింది నాకు. కొత్తలో నేను ఇలాగే కాంపాక్ట్గా తీసేవాడిని, తర్వాత ప్రొడ్యూసర్లు ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. దాసనారాయణ గారు ఒకసారి నన్ను అడిగారు, ఎప్పుడు పెద్ద హీరోలతోనైనా చిన్న సినిమాలు తీవా అని. అయ్యో తీస్తాను సార్ అని చెప్పా. ఆయన చెప్పారు, ఏదో రోజు పెద్ద హీరోలు నీకు సినిమా ఇవ్వని రోజు వస్తుంది, ఆ రోజు చిన్న సినిమా నీకు కొత్త కాకూడదు. సో చిన్న సినిమా ఎప్పుడు ప్రాక్టీస్ కోసం మధ్యలో తీస్తూ ఉండు అని చెప్పాడు. సో ఆయన చెప్పింది నిజంగా కరెక్ట్. ఆయన ఇంకో మాట చెప్పాడు, 10 పెద్ద సినిమాల వల్ల కాదు, 100 చిన్న సినిమాల వల్ల ఇండస్ట్రీ రన్ అవుతుందని చెప్పారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నా బ్యానర్లో కొత్త డైరెక్టర్లతో కొత్త స్టోరీలు నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కథకి ఇన్స్పిరేషన్, నేను వెనీస్ షూటింగ్కి వెళ్ళాండి. నేను నా రాక్షస సినిమా చేసినప్పుడు వెళ్తే అక్కడ వెరోనా అనే ప్లేస్ ఉంది, అది రోమియో జూలియట్లు ఉన్న ఊరు. సో ప్రపంచంలో ఉన్న లవర్స్ అంతా లైక్ అక్కడికి వస్తుంటారు. తిరుపతికి ఎలా వస్తారో లవర్స్ అంతా అక్కడికి వెళ్తుంటారు. అక్కడ జూలియట్ నిలిచిన బాల్కనీ ఉంది, జూలియట్ స్టాట్యూ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సక్సెస్ అవ్వాలని లవర్స్ అంతా జూలియట్ విగ్రహాన్ని మొక్కుకుని ఉంటారు. సో అది చూసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ రాయాలనిపించి వెంటనే రాసింది. ఇందులో రవితేజ గారు యాక్ట్ చేసింది చిన్న గెస్ట్ రోల్. దిస్ ఇస్ గెస్ట్ రోల్, ఫుల్ క్యారెక్టర్ ఏం కాదు అది. నూనె తమ్ముడితో చేద్దాం అనుకుని రాసింది. అంటే నా దగ్గర పనిచేసిన గోపి ఇస్ వెరీ టాలెంటెడ్. సో వాళ్ళు సినిమా చేద్దామనే మూడ్లో ఉంటే సరే నేను ఒక కథ రాస్తాను చేయండి అని చెప్పి రాశాను. అవును, లేదు వెరీ త్వరలో నేను ఒక అనౌన్స్మెంట్ కూడా ఇద్దాం అనుకున్నాను రైటర్స్ కోసం, యాక్టర్స్ కోసం అని. ఎవరైనా స్టోరీలు ఉంటే పంపించండి, నచ్చితే వాళ్ళు కాల్ చేస్తాను, ఫుల్ స్క్రిప్ట్ మళ్ళీ ఆడుకున్నాను. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ లేకపోతే కలిసి వర్క్ చేస్తాం. ఏముంది ఐడియా నచ్చింది. లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది అండ్ విజువల్లీ ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఆడియో సునీల్ కశ్యప్ చాలా మంచి పాటలు ఇచ్చాడు దీంట్లో. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ చాలా కసి వచ్చేసాడు. అదే నాకు ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది, మా సాయి చేసిన అన్ని సినిమాల కంటే లుక్ చాలా బాగుంది, సినిమాలో చాలా అందంగా ఉంది.
ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే రక్ష రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఎవరింట్లో ఆడపిల్ల బయటకెళ్తుంది.